ప్రముఖ సీనియర్ నటుడు రంగస్థల కళాకారుడు రాళ్లపల్లి తుదిశ్వాస విడిచారు. 73 ఏళ్ల వయస్సున్న ఆయన కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ మాదాపూర్లోని మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 3 దశాబ్దాలుగా సినీ రంగంలో వందలాది చిత్రాల్లో నటించిన రాళ్లపల్లి రచయితగా విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాళ్లపల్లి మృతి తెలుగు చిత్రసీమకు పెద్ద లోటని పలువురు నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చిత్రసీమ మరో సీనియర్ నటుడిని కోల్పోయింది. కొద్ది కాలంగా శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు రాళ్లపల్లి హైదరాబాద్ లో కన్నుమూశారు. రాళ్లపల్లి పార్థివ దేహాన్ని మాదాపూర్లోని మ్యాక్స్క్యూర్ ఆసుపత్రి నుంచి పంజాగుట్టలోని నిమ్స్ మార్చురీకి తరలించారు. అమెరికాలోని తన చిన్న కుమార్తె అల్లుడు వచ్చిన తర్వాత సోమవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. రాళ్లపల్లి మృతి కలిచివేసిందని పలువురు తెలుగు సినీ నటులు సంతాపం వ్యక్తం చేశారు. రాళ్లపల్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన చిరంజీవి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే రాళ్లపల్లి ఇక లేరనే వార్త నమ్మలేకపోతున్నానని రాజశేఖర్ పేర్కొన్నారు. తండ్రిలా చూసుకునేవారని నటి జీవిత బాధపడ్డారు. ఎవరిని నొప్పించని గొప్ప మానవతావాదని తనికెళ్లబరిని అభిప్రాయపడ్డారు. ఆయనని ఇష్టపడని వ్యక్తులు ఉండరు. అంతటి గొప్ప నటుడు ఆయన. అందరికీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే ఉండేవారు. అలాగే ట్రీట్ చేసేవారు. మేము కొత్త కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా నేను డాడీ అని పిలిచేదాన్ని, అట్లా కూతురులాగే చూసుకునేవారు. లాస్ట్ ఆయనని మొన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్కి కూడా ఓట్ చేయడానికి మీరు తప్పకుండా రావాలి అంటే, ఆయన హెల్త్ బాగోకపోయినా కూడా వచ్చి ఓట్ చేసి వెళ్ళారు. ఒక అంత ఒక సిన్సియారిటీ, అంత డెడికేటెడ్ వ్యక్తి ఆయన. గ్రేట్ ఆర్టిస్ట్ అండి ఆయన. నాట్ ఓన్లీ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన నేను ఒక హీరోగా వందే మాత్రం సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఆయన ఎంత, మేమంతా ఆయన చూసి నేర్చుకుంటాము. అంత గ్రేట్ ఆర్టిస్ట్. అది మాత్రంగా ఆయన గ్రేట్ ఆర్టిస్ట్గా కాకుండా ఆయన మాకు కొత్త వాళ్ళకి యూస్ టు హెల్ప్ అస్. గత 3 సంవత్సరాలుగా ఈటీవీలో అభిరుచిలో ప్రసారమే బాబాయ్ హోటల్, అతను బాబాయ్గా నేను అబ్బాయిగా చేయడం జరిగింది. నా లైఫ్లో కోలుకోలేని ఒక పెద్ద దెబ్బ ఇది, తట్టుకోలేంది. ఇద్దరం కలిసి చేయడం వల్ల మా ఇద్దరు అనుబంధం, మా ఇంటి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు ఆయన. మా ఇల్లు గృహప్రవేశం కూడా వారి చేతుల మీదుగా జరగడం జరిగింది. ఆయన ఎప్పుడు ఎక్కడున్నా కూడా ఆయన చిరునవ్వు, ఆయన మాటలు మా మధ్య ఉంటాయని కోరుకుంటా. ప్రతి ఆర్టిస్ట్ ఒక పేద కళాకారుడు జీవితంలో ఇది ఉంచు అని చెప్పేసి ఇచ్చేవాడు. ఆయన బతుకున్నప్పుడు మహానుభావుడే, నవళ్ళు అంబేద్కర్ మహానుభావుడు. ఏ రోజు కూడా ఆయన బర్త్డే చేసుకోలేదు. పేద కళాకారులకి నాకు ఖర్చు అయ్యే బర్త్డే ఖర్చు అనేది ఆ కళాకారుడికి పట్టిస్తే బాగుంటుంది కదా అని చెప్పారు. ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు అందరికి ఇచ్చేవాడు. రాళ్లపల్లి అసలు పేరు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. 1945 ఆగస్టు 15న తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లిలో జన్మించారు.